మనమీరోజు మూడు పూటలా కడుపు నిండా అన్నం తింటున్నామంటే అందుకు కారణం అవని. ఇప్పుడు అవని కడుపు మార్చుకుంటే నేనెలా తినగలను సుజాత? నాకు తినాలని లేదు. ఏమండి, ఇప్పుడేంటి మీ ఉద్దేశం? మీరందరూ ఏమో మంచోళ్ళు, నేనొక్కదాన్ని చెడ్డదాన్నా? ఆ కుటుంబం వల్ల మనం అమ్మా నాన్నల్ని కోల్పోయాం, చాలా నష్టపోయాం. అది గుర్తు తెచ్చుకో ఒకసారి. మీకు కడుపు నిండా అన్నం పెట్టాలని అందరికీ ఇష్టమైన వంటలు చేసి పెడితే ఆకలి లేదంటారా? సరే ఉండండి, ఎన్ని గంటలుంటారో ఎన్ని పూటలుంటారో ఉండండి, నాకైతే ఆకలిగా ఉంది, నేను తింటాను. అసలు శ్రీకర్కి బుద్ధుండాలి, చదువుకున్నాడు కదా, త్యాగానికి ఒక హద్దుండాలని జ్ఞానం ఉండాలి కదా. కడుపు మాడితే మీరే వచ్చి తింటారు, మీ మీద జాలి చూపించాల్సిన అవసరం నాకేం లేదు. నేను తింటున్నాను, నాకు ఆకలిగా ఉంది. నాకు కోపం వస్తే భర్త అయినా చెల్లైనా కూతురైనా ఎవ్వరైనా ఒక్కటే, నేను తింటున్నాను. చెప్పండి ప్రసాదరావు గారు. సార్, మీరు చెప్పినట్లుగానే మా మేనకోళ్ళు సుజాతను కలిసి కేసు విత్డ్రా చేసుకోమని ప్రాధాయపడ్డాం. అందుకు తను అంగీకారం తెలపలేదు లాయర్ గారు. అన్నీ ఉండి కూడా మా కొడుకుని ఓ అనాథల స్టేషన్లో వదిలేయడం మాకు చాలా బాధగా ఉంది. మా సమస్యకు పరిష్కారం మరో దారి ఏదైనా దొరుకుతుందేమో చెప్పండి. లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంది సార్. డ్రంక్ అండ్ డ్రైవ్లు, హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ల మీద ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే విధంగా రూల్స్ని పాస్ చేసింది. అందుకే నేను ఆమెను సంప్రదించమని సలహా ఇచ్చాను. సాధారణంగా కొన్ని పెద్ద కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తాం, పోనీ ఆ విధంగానైనా ట్రై చేద్దామంటే సమయం మించిపోయింది. మీరు ఏదో రకంగా ట్రై చేయండి సార్. నా ప్రయత్నం నేను చేస్తాను సార్, మీకు 1 or 2 hours అప్డేట్ ఇస్తాను. మాకు మరో దారి లేదు సార్, మా హోప్ అంతా మీ మీదనే సార్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్, ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఏమంటున్నారు? నమ్మకంగా చెప్పడం లేదు వేదా. ఇప్పుడు ఎలాగండి? మళ్ళీ గొడవ పెట్టుకుందామని వచ్చావా? దయచేసి మమ్మల్ని అర్థం చేసుకో. మా మనసులు ఇప్పటికే బాగా నలిగిపోయున్నాయి. ఎప్పుడూ లేనిది అక్కడ నా చెల్లెలు నాతో గొడవ పడుతుంది. శ్రీకర్ గురించి ఆలోచించి ఆలోచించి చివరికి అన్నం కూడా తినడం మానేసింది. సమస్యకు పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది, నువ్వు పెద్ద మనసు చేసుకోవడం లేదు కదమ్మా. ఈ రోజు వరకు నా చెల్లెలు నా కుటుంబం కోసం ఎంతో చేసింది, కానీ నా చెల్లెలు కోసం నేను ఏమీ చేయలేదు. ఇప్పుడు నేను తన మనసులో బాధని కన్నీటిని తుడవాలి, అది నా బాధ్యత. అందుకే నేనొక నిర్ణయం తీసుకుని మీతో మాట్లాడదామని వచ్చాను. మనసు మార్చుకున్నావని
ఒక్క మాట చెప్పు, ఎంతో సంతోషిస్తాం. మనసు మార్చుకునే వచ్చాను. మీరు ప్రాధాయపడిన విధంగానే కేసుని విత్డ్రా చేసుకుంటానని చెప్పడానికొచ్చాను. నిజంగానా? నిజంగానే. పోతున్న ప్రాణానికి ఊపిరి పోసినట్టయింది నీ మాట. చాలా చాలా సంతోషమమ్మా. బాధలనైనా కష్టాలనైనా భరించి త్యాగాలు చేయడం మీ అక్కా చెల్లెలకే సాధ్యమైందమ్మా. మా బలహీనతే మీ బలం కదా. అలా అనకమ్మా, మన అనుబంధమే మన బలం. ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే స్టేషన్కి వెళ్దాం పదమ్మా. మనం వెళ్ళి రిలీజ్ చేయిస్తే అవని ఎంతో సంతోషపడుతుంది. పదమ్మా. ఒక్క నిమిషం. ఏంటమ్మా? శ్రీకర్ బయటకొచ్చిన తర్వాత మీరిచ్చిన మాట ప్రకారం వాళ్ళిద్దరిని మీ ఇంట్లోకి తీసుకొస్తారు కదా? తీసుకొస్తామమ్మా. సరే, నేను కేసు వెనక్కి తీసుకోవాలంటే నాదొక కండిషన్. కండిషనా? ఏంటమ్మా అది? ఒప్పుకుంటారా? మా కొడుకు బయటికొస్తాడంటే ఎలాంటి కండిషన్కైనా ఒప్పుకుంటామమ్మా. మా శ్రీకర్ కంటే మాకు ఏది ఎక్కువ కాదు. అయితే చెప్తాను, వినండి. ఇంతకుముందు మీరు చాలాసార్లు అవనిని ఇంటి నుంచి బయటికి పంపించేశారు, కానీ ఈసారి అవని శ్రీకర్లను ఇంటికి తెచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులొచ్చినా వాళ్లను ఇంటి నుంచి బయటికి పంపించకూడదు. పంపించమమ్మా. నిహారిక గాని, కృష్ణ గాని, లావణ్య వాళ్ళు గాని ఎవరు ఎవరు ఏం చెప్పినా వాళ్ల మాట విని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేయకుండా ఇంట్లోనే ఉంచుకోవాలి. అలాగేనమ్మా. మాట తప్పరు కదా? తప్పమమ్మా. తప్పం. నాకు నమ్మకమేంటి? మా మాటే నీకు నమ్మకం. మీ మాటను నేను నమ్మను. మరి ఏం చేస్తే నమ్ముతావు? ప్రమాణం చేస్తే నమ్ముతాను. ఆ ప్రమాణం మీ మీదో నా మీదో కాదు, మీ కులదైవమైన అన్నపూర్ణదేవి పైన ఒట్టేసి చెప్తే నేను నమ్ముతాను. నా చెల్లెలు ఎంతసేపు మీ కుటుంబక్షేమం గురించి ఆలోచిస్తుంది, అందుకే దాని గురించి నేను ఎన్నో మెట్లు దిగి మీ దగ్గరకొచ్చాను. మీరు గనక నేను అడిగిన విధంగా ఒట్టు వేస్తే యాక్సిడెంట్ చేసింది శ్రీకర్ కాదని, అలాగే కృష్ణని కూడా అనుమానించకండి అని చెప్పి కంప్లైంట్ని వెనక్కి తీసుకుంటాను. ఏమాలోచిస్తున్నారు? ఒట్టు వేస్తారా లేదా నన్ను వెళ్ళిపోమంటారా? అవని మా ఇంటి కోసం ఎంతో చేసింది. అవని కోసం నువ్వు చెప్పినట్టుగా ఒట్టు వేయడానికి మేము సిద్ధమేనమ్మా. పదమ్మా. రామ్మా, పద. బాబాయ్. ఏంటమ్మా? నర్సింహం బావ ఆటో స్టాండ్ దగ్గర ఏమైనా కనిపించాడా? లేదమ్మా. సుజాత అక్క దాంట్లో ఏమైనా కనిపించిందా? కనిపించింది. కంగారు కంగారుగా ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోతుందమ్మా. సరే బాబాయ్, వస్తానమ్మా. నా మీద కోపంతో అక్క ఈ మధ్య నాకు ఏ విషయం చెప్పడం లేదు. అక్క ఎక్కడికి వెళ్ళుంటుంది? నా చెల్లెలు మీ ఇంటికి రావడం మీకు ఇష్టమేనా? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? ఏవో చిన్న చిన్న గొడవలొచ్చి తనని బయటికి పంపించానే గాని శాశ్వతంగా బయటే ఉంచేస్తామా ఏంటి? అవునమ్మా, అవని రావడం మాకు మనస్ఫూర్తిగా ఇష్టమే. అవని మా ఇంట్లో ఉంటే టైంకి తులసికోట దగ్గర దీపం ఉంటుంది, గుమ్మం ముందు ముగ్గుంటుందమ్మా, వంటగదిలో పొయ్యి వెలుగుతుంది. అలాంటి బాధ్యత గల కోడల్ని మేమెందుకు దూరం చేసుకుంటాం? అయితే అమ్మవారి మీద ఒట్టు వేయండి.
ఏదో ఒట్టు అని అంటుందేంటి? అసలు ఈవిడెందుకు వచ్చింది? పూజ గది ముందు ఏం జరుగుతోంది? ముగ్గురు సీరియస్ గా పూజ గది ముందు నిలబడి ఉండటం, ఒట్టు అనే మాట వినబడటం చూస్తుంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. తను పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటానని చెప్పడానికి వచ్చింది. నిజమా? అవునమ్మా. వెనక్కి తగ్గేదే లేదు అని అంది కదా. మనసు మార్చుకునొచ్చింది. అంత ఈవిడ గారి ఇష్టమేనా? మనసు మార్చుకోకపోతే సమస్య గాని, మార్చుకుంటే సమస్య ఏంట్రా? ఇంతకీ అందరూ పూజ గది ముందు ఎందుకున్నారో? అవని శ్రీకర్లను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గౌరవంగా చూసుకోవాలని, ఎలాంటి సమస్య వచ్చినా బయటికి పంపించకూడదని అమ్మవారి మీద ఒట్టేసి చెప్పమని అడిగింది. అవునా? పెద్దలింకే పెట్టింది. మీరేమన్నారు? ఒట్టు వేస్తామని చెప్పాం. అందుకే అమ్మవారి ముందుకొచ్చాం. వేద, తొందరగా ఒట్టేసిరా, మనం స్టేషన్కి వెళ్దాం. నేను ఆగండత్తయ్య. అదే కదా, నువ్వు మౌనంగా ఉన్నావేంటా అనుకున్నాను. నీ కళ్ళ ముందు మంచి జరిగితే నువ్వు తట్టుకోలేవు కదా. మనసులో ఉన్న విషమంతా బయట కక్కేసేయ్. ఎందుకు ఆగమన్నావమ్మా? అమ్మవారి మీద ఒట్టు వేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి కదా అత్తయ్య. ఏం ఆలోచించాలమ్మా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? చాలా ఉంది మావయ్య. ఇప్పుడు మీరు ఒట్టు వేసిన తర్వాత అవని మనకి నచ్చని పనులు, మనకి కోపం వచ్చే పనులు చేసిందే అనుకోండి, అప్పుడు మీరేమైనా చెయ్యగలరా? ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది కదా. సూపర్ లాజిక్ నిహారిక. నిహారిక చెప్పిన దాని గురించి ఒకసారి బాగా ఆలోచించండమ్మా. ఇకపై అలాంటివేం జరగవు. గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా అని అడుగుతున్నాను, చెప్పమ్మా. నిహారికది తప్పుడు జాతకం అని ఆరోపించి నిరూపించలేక కుటుంబ బహిష్కరణకు గురైంది. అలాంటి మనిషిని ఇంటికి తిరిగి తీసుకొస్తాము అని మీరు మాటివ్వడమే తప్పు. ఇప్పుడేమో ఏకంగా ఒట్టే వేస్తున్నారు. ఏంటత్తయ్య గారు ఇది? మేమేం ఆలోచించినా అందరి మంచే ఆలోచిస్తాం. మీరు ప్రతి విషయంలోనూ అడ్డుపడకండి. అయినా నువ్వు నిహారికలు ఇలా మాట్లాడకూడదు కృష్ణ, ఎందుకంటే శ్రీకర్ మీకోసం చేసింది చిన్న త్యాగం కాదు. ఆ త్యాగాల్ని గుర్తించేంత మనసు వీళ్ల దగ్గర ఉండుంటే ఈ కుటుంబం ఎప్పుడో బాగుపడిపోయి ఉండేది. మీరు గనక ఈవిడ అడిగినట్టు కమిట్ అయిపోయారే అనుకోండి, రేపటి రోజున ఈవిడ వాయిస్ ఇంకా పెద్దదవుతుంది. ఇంకా ఈ నోరుకి అడ్డు ఆపు ఉండదు. అదీగాక ఫ్యూచర్లో అవని ఎలాంటి తప్పు చేసినా మీరు ఇంటి నుంచి బయటికి పంపించారు అనే ధైర్యంతో అక్కా చెల్లెళ్ళు ఇద్దరు నెత్తిమీదకెక్కి నాటు డాన్స్ చేస్తారు. గ్యారంటీగా అదే జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేసినా మనమంతా భరిస్తూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా మీరేమంటారో చెప్పండి. అత్తయ్య గారు ఒట్టు వేయకూడదు. కావాలంటే మీరు వాళ్ళని లోపలికి తీసుకురండి, కానీ ఈ రకంగా అయితే మాత్రం మాట ఇవ్వకండి. మాటిస్తే నా చెల్లెల్ని మరోసారి బయటికి పంపించడానికి వీళ్ళకి అవకాశం ఉండదని వీళ్ళ భయం. అమ్మా, ఎవరు ఏమైనా అనుకుని నువ్వు ఒట్టు వేయడం మాకెవరికి ఇష్టం లేదమ్మా, అంతే.
అవునమ్మా, మా కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోతుంది. అంతేకాదు, అప్పుడు అవని శ్రీకర్లు తన్నినా కొట్టినా మేము నోరు మూసుకుని ఉండాలి. మీ నిర్ణయం ఏంటి? నేను వీళ్ల మాటలు పట్టించుకోదలుచుకోవడం లేదు. నేను ఒట్టు వేస్తాను. అయితే మేం బయటికి పోతాం. ప్రమాణం చేయడం అనే కండిషన్తో మీరు అవనిని లోపలికి తీసుకొని వస్తే నేను నా భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాం. అమ్మా, ఇది నిన్ను బెదిరించడానికి అన్నం లేదు, నిజంగానే అంటున్నాం. మేం వెంటనే కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోతాం. చేతిలో పెత్తనం, అధికారం ఉన్న నిహారికే అవనికి భయపడి బయటికి వెళ్ళిపోతాను అన్నప్పుడు మేం మాత్రం ఎలా ఉండగలమమ్మా? మేం కూడా బయటకు వెళ్ళిపోయి ఏ గుడిసో కట్టుకుంటాం, లేదా ఏ సత్రమో చూసుకుంటాం. మా అందర్నీ బయటికి గెంటేసి మీరు అవని శ్రీకర్లు సంతోషంగా ఉండండి. ఆ కుటుంబం పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడతారేంటి? అందరూ కలిసి ఉండాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరిలా మాట్లాడతారేంటి? జాతకం కుదిరిన కోడల్ననే గౌరవం మీకుంది, ఆ అవనికి లేదు. ఇంకా నా మీద ఎన్నెన్ని నిందలు వేస్తుందో ఏంటో. మీరు ఒట్టేస్తే మాత్రం మేం బయటికి వెళ్ళిపోతాం, తర్వాత మీ ఇష్టం. ఆలోచించుకోండి. అమ్మా సుజాత, అవన్నీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. ముందు మనం స్టేషన్కి వెళ్దాం. మీ అందరి కోసం అవని త్యాగాలు చెయ్యాలి, అవని కోసం మాత్రం మీరు ఒట్టు వెయ్యరు. నేను కేసు వెనక్కి తీసుకోను. శ్రీకర్ని ఎలాగోలా బయటికి తీసుకుని వస్తాం. మీ రెండో కొడుకుని మాత్రం జైలుకి పంపిస్తాను. గుర్తుంచుకోండి. సుజాత, దిగుబాబాయ్. పదశ్రీకర్. అవని, ఇంట్లో అక్క లేదు, మీరూ లేరు, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ అక్క ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు, కానీ మేమైతే నువ్వు సంతోషపడే ఒక పని చేద్దామని వెళ్ళాం. నేను సంతోషపడే పనా? అవును పిన్ని. ఏంటది? నీకోసం ఒకరిని తీసుకొని వచ్చాం. ఇక ఆలస్యం చేయకుండా ప్రవేశపడుతున్నాం. బాబా,
శ్రీకర్ బావ వచ్చేశాడు, మా ఆయన వచ్చేశాడు.